ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కానీ ఇప్పుడు జానకి వచ్చే పొజిషన్ లో లేదు కదా వీరరాజు. తను కూడా పిల్లల గురించి చాలా బాధపడుతుంది. ఎవరం ఏమీ చేయలేని పరిస్థితి. ఆశ్రిత మీ దగ్గరున్నా మమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ రానివ్వకుండా ప్రేమగా చూసుకోవాలి అనుకున్నాం. తనకి మా మీద ఏర్పడిన చెడు అభిప్రాయాన్ని చెరిపేసి తన మొహం మీద ఎప్పుడు చిరునవ్వు ఉండేలా చేయాలనుకున్నాం. కానీ అంతలోనే ఊహించని పరిణామం జరిగిపోయింది. జానకి ఆ రాక్షసుల చేతిలో బందీగా మారిపోయింది. అక్కడ జానకమ్మ పరిస్థితి ఎలా ఉందండి? ప్రస్తుతానికైతే ఏ ప్రమాదం లేదు. తలుచుకుంటే తన క్షణంలో అక్కడి నుంచి బయటికి తీసుకురావచ్చు. కానీ అలా చేసిన మరుక్షణం మన రెండు కుటుంబాలకి ముప్పు మొదలవుతుంది. పైగా అక్కడ జానకి రిలేటివ్ దుర్గా ఉంది. తన నరకం నుండి బయటపడేయడం కోసం జానకి ఆ మృగాల బోన్లో ఉండక తప్పదు. కావలసిన మనిషిని కాపాడడం కోసం మీ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నారు. మీ మంచితనాన్ని మెచ్చుకోవాలో, మీ తెగింపుకి బాధపడాలో అర్థం కావడం లేదు. వాళ్ళకు అనుమానం రానంత వరకు పర్వాలేదు. ఏదైనా తేడా వస్తే పరిస్థితి ఏంటి ప్రతాప్ గారు? ఊబిలో చిక్కుకున్నాక దాని నుంచి బయటపడే మార్గం వెతుక్కోవాలి తప్ప మునిగిపోతే ఎలా అని ఆలోచిస్తే ఏం లాభం ఉండదు వీర్రాజు. అయినా సమస్యలకు ఎదురు వెళ్ళడం మాకు కొత్త ఏం కాదు. వాటితో పోరాడి పోరాడి పండిపోయాను. చూద్దాం ఇది ఎక్కడిదాకా దారితీస్తుందో. అయినా మా గురించి మాకు భయం లేదు. మా బాధ అంతా పిల్లల గురించే. వాళ్ళను సంతోషంగా ఉంచడం కోసం ఎన్ని కష్టాలైనా భరించాలి అనుకున్నాం. కానీ ఇప్పుడు పిల్లలకే దూరంగా ఉండి వాళ్ళిద్దరినీ బాధ పెట్టాల్సి వస్తుంది. అదొక్కటే మనసుకి కష్టంగా ఉంది. ఆశ్రిత జాగ్రత్త, వస్తాను. అలాగేనండి. నువ్వా, ఎందుకొచ్చావు? ఎవరైనా ఇంటికి వస్తే ఎలా ఉన్నావనో ఎప్పుడు వచ్చావనో అడుగుతారు. మీరేంటి ఎందుకొచ్చావని అడుగుతున్నారు? ఇదేనా మీకున్న సంస్కారం? సంస్కారం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు ఎంత సంస్కారవంతురాలువో నాకు తెలీదా? నా సంస్కారం సంగతి సరే, పెద్ద సంసారం ఇలా బిల్డప్ ఇస్తుంది మీ కూతురు. ఆవిడగారు చేసిన పనేంటి? బిడ్డని గాలి కొదిలేసి చప్ప పెట్టకుండా వెళ్ళిపోవడానికి సిగ్గులేదా అసలు ఆ మనిషికి? ఏయ్, మాటలు మర్యాదగా రాని. ఏంటి మీకిచ్చేది మర్యాద? తన స్వార్థానికి ఇలా వదిలేసి వెళ్ళడానికేనా అమూల్యని నా నుండి లాక్కుంది నీ కూతురు? అమ్ము, నువ్వింక ఇక్కడ ఉండొద్దు, నా దగ్గరకు వచ్చే, పద వెళ్దాం. నేను ఎక్కడికి రాను. అమ్ము, ఇప్పటికైనా అర్థం చేసుకో, నీ మీద ఆ జానకి ప్రేమ లేదు. ఇక్కడుంటే నీకు తల్లి ప్రేమ దక్కదు. చూసావు కదా మీ అమ్మ నిన్నెలా వదిలేసి వెళ్ళిపోయిందో? మా అమ్మ ఏం నన్ను వదిలేసేం వెళ్ళలేదు, జాబ్ కోసం వేరే ఊరు వెళ్ళిందంతే. అది కూడా నీ వల్లే. అమ్మ నన్ను స్టార్ట్ చేసిన బిజినెస్ నువ్వే ఆగిపోయేలా చేశావు. అందుకే అమ్మ జాబ్ వెతుక్కోవాల్సి వచ్చింది.
చేసినంతా నువ్వు చేసి మా అమ్మనంటున్నావా? అయ్యో పిచ్చిదాన, జాబ్ కోసం వెళ్ళిందని చెప్పి వీళ్ళు నీ ముందు మేనేజ్ చేస్తున్నట్టున్నారు. కానీ మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో ఎవ్వరికీ తెలీదు. అమ్మా అమ్మా అని నువ్వు పాకులాడుతున్నావే గాని ఆవిడ గారికి నీ గురించి అసలు పట్టింపే లేదు. నువ్వు మా అమ్మ గురించి ఎంత బ్యాడ్ గా చెప్పినా నేను నమ్మను. నువ్వేంటో నాకు బాగా తెలుసు. ఏం తెలుసా నీకు? నువ్వు చిన్నపిల్లవి, మీ అమ్మ నక్కజిత్తులు అర్థం చేసుకునే వయసు నీకు లేదు. మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను ఊరుకోను. అమ్మమ్మా ఈమెను ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఈమె ఉన్న చోట నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను గదిలోకి వెళ్ళిపోతాను. ఈవిడ వెళ్ళిపోయాకే నేను బయటకు వస్తాను. నా మాట వినము. నేను నీ మనసు చెడగొట్టడానికి రాలేదు. నువ్వు తల్లి ప్రేమకు దూరం కాకూడదన్న ఆరాటంతో వచ్చాను. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఒక్కసారి చెప్తే అర్థం కదా? అమ్మో నేను చెప్పేది వినవే. అమ్మో ఏంటి అది చెప్పింది వినిపించలేదా? వెళ్ళిక నుంచి ఏదో ఒక వంక పెట్టుకునొచ్చి గొడవ చేయడం తప్ప నీకు వేరే పనిలేదా? నేనేమీ పనిలేక మీతో గొడవ పడ్డానికి రాలేదు. నా కూతుర్ని నాతో తీసుకెళ్ళడానికి వచ్చాను. అది నీ కూతురు కాదు, జానకి కూతురు. కనక అని కూతురు అయిపోతుందా? కన్న బిడ్డను వదిలేసి స్వార్థం చూసుకుని వెళ్ళిపోయింది అదొక తల్లి. అలాంటి మనిషిని కాని నాలాంటి వాళ్ల మీద కొదిలేసినా నువ్వొక తల్లివి. భలే తగులుకున్నారు నాకు. తల్లి ప్రేమ గురించి తెగ లెక్చర్లు ఇచ్చింది కదా, ఇదేనా అమూల్య మీద ఆవిడ గారికి ఉన్న ప్రేమ? నేను అమూల్యని కనలేదు కాని అది నా చేతుల్లోకి వచ్చిన క్షణం నుండి ఏ రోజు నేను దాని చెయ్యి వదలలేదు. కానీ నీ కూతురు దానిలా అర్ధాంతరంగా వదిలేసి తన దారిన తను వెళ్ళిపోయింది. జానకి మీద పగతోనే నేను అమూల్యని కావాలనుకుంటున్నాను అని మీరందరూ అనుకున్నారు. కానీ నా మీద పగతోనే జానకి అమూల్యని నాకు దూరం చేసింది. అమూల్యని నా నుండి లాగేసుకోవడానికి ఇన్ని నాటకాలు ఆడింది. నా మీద గెలవగానే అమూల్యతో అవసరం తీరిపోయింది. నువ్వు ఎన్నన్నా అమూల్య మనసు మారదు. అనవసరంగా నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా వెళ్ళిక్కడి నుంచి. ఇలాగే గొడవ చేస్తే మెడ పట్టుకుని బయటికి గెంటాల్సి వస్తుంది. మీకంత శ్రమేం అక్కర్లేదు. నాకిక్కడ ఉండడం ఏం సరదా కాదు. ఈ ఇంట్లో నిలబడాలన్నా నాకు కంపరంగానే ఉంటుంది. నేనే వెళ్ళిపోతాను. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, నేను నీ కూతుర్లా అమూల్యని మాత్రం విడిచిపెట్టను. దాన్ని తిరిగి దక్కించుకుని తీరుతాను. నీ పగటి కలలు ఎప్పటికీ నిజం కావు. చూస్తాను ఎంతకాలం మీ ఆటలు సాగుతాయో నేను చూస్తాను. మొత్తానికి మీరంతా కలిసి నా కూతుర్ని ఒంటరిదాన్ని చేశారు. అందరూ ఉన్నా దానికి ఎవరి ప్రేమ దక్కకుండా చేశారు. మీరు అస్సలు బాగుపడరు. మళ్ళీ ఎందుకు వచ్చావు? దుర్గా నిజం చెప్పు, ఆ జగ్గుని నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు? అది కాదు జానకి, నువ్వు చెప్పకపోతే నా మీదొట్టే.